शुक्लांबरधरम विष्णु शशिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम ध्यायेत् सर्वविज्ञो उपशांतये ओम श्री गुरुभ्यो नमः। नमस्कार अंडी, नेनु मी रामकृष्ण हान ऐस्ट्रो न्यूमरालजी। अंदर एला उन्नारु ई वीडियो नेनु मुख्यंगा नेनु मीकु तेलियजेसे विषयं एंटंटे మీరు అనుకోవచ్చు నేను చెప్పేది సిల్లీగా అనే ఆలోచన ఒక సిల్లీ క్వశ్చన్ అని అనుకోవచ్చు, సమాధానం సిల్లీగా చెప్తున్నారు అనుకోవచ్చు, అది మాత్రం తప్పండి. 100 కోట్లు సంపాదించే టైం అనేది కూడా మొదలైందండి నేను చెప్తున్నటువంటి రాశులకి. నేను అనుకున్నాను నేను ఇలా 100 కోట్లు అనగానే ఒకటండి, నేను ఏదైనా ఒక క్వశ్చన్ వేశాను, ఆన్సర్ చెప్పే శక్తి మీలో ఉందనుకోండి, దాన్ని మీరు ఎలా ఫేస్ చేస్తారా, బా ఇంత చిన్న క్వశ్చన్ వేసాడే అని అంటావు, ఇది ఈజీగా అవలీలగా చెప్పేస్తాను అంటారు. అదే నేను వేసిన క్వశ్చన్ తెలియని వారికి ఇస్తే టఫ్గా అనిపిస్తుంది, మా ఇంత క్వశ్చన్ ఎలా వేసాడు నాకు అర్థం కావట్లేదు అంటారు. అంతేనండి, ఒక మనం ఒక సూత్రానికి ఆధారంగా ఒక లెక్కను మనం ఒక సూత్రాన్ని పెట్టుకొని లెక్కను చేసామనుకోండి, ఇది అదే మ్యాథ్స్ రాని వారికి ఒక లెక్కేస్తే అబ్బా ఇదేందా బాబు తలకాయ పట్టుకుంటారు. నిజమండి, ఇది మాత్రం నిజం ఖచ్చితంగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 100 కోట్లు సంపాదించే టైం అనేది నేను చెప్తున్నటువంటి రాసులకు మొదలైంది అంటే దాన్ని స్వీకరించే వాళ్ళు ఉన్నారు, దానికి నెగిటివ్గా సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఉండవచ్చు. మీరు గమనిస్తారో లేదో ప్రపంచంలో కోటీశ్వరులందరూ కూడా నార్మల్గా మధ్యతరగతి కుటుంబంలో బిలో పావర్టీ లైన్ నుంచి వచ్చినటువంటి వారే. ఎస్, 100%. ఓ ఎలాన్ మాస్క్ ఉన్న 100 కోట్లకు అధిపతి, ఇప్పుడు 100,000 కోట్లు ట్రిలియన్ మిలియన్ల కోట్లు ఉన్నాయి అతని దగ్గర. అతను ఉన్న సంపన్నుల కుటుంబంలో పుట్టాడా, ధీరుభాయ్ అంబానీ సంపన్నుల కుటుంబంలో పుట్టాడా, జెఫ్ బోజెస్ అతని ఉన్న సంపన్నుల కుటుంబంలో పుట్టా, అమెజాన్ ఓనర్ ఎవరండి వీళ్ళంతా, వారెన్ బఫెట్ ఒక పాల ప్యాకెటు పేపర్లు ఇంటింటికి తిరిగేసేవాడు, ఈరోజు బిలియనీర్ అయిపోయాడు, ప్రపంచ కోటీశ్వరుడు అయిపోయాడు, షేర్ మార్కెట్ రంగంలో అగ్రగామిగా నిలిచాడు వారెన్ బఫెట్. అంటే నేను వీళ్ళ పేర్లు చెప్పి మిమ్మల్ని ఏదో రేంజ్లో అని చెప్తానని మాత్రం అట్లా అనుకోకండి, మనం కష్టపడదాం, నాలెడ్జ్తో పనిచేద్దాం. ప్రతి విషయంలో క్షుణ్ణంగా పరిశీలన చేసి ఏదైనా వ్యాపారం చేయడం కానీ, ఏదైనా మంచి స్థాయిలో వెళ్ళడం కానివ్వండి, ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళడం కానివ్వండి, చేసుకోవచ్చు అండి, ఖచ్చితంగా చేసుకోవచ్చు. వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, కోట్లు సంపాదించిన వాళ్ళు. ఒకతను సింపుల్గా కట్టుబట్టలతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగుపెట్టాడు. వాళ్ళ మిసెస్ అతను ఇది హైదరాబాద్ మహానగరంకి వచ్చి కట్టుబట్టలతో వచ్చారు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చిన్నగా అడుగుపెట్టాడు. దినదినాభివృద్ధి ఆ రేంజ్ ఎలా అయిందంటే, అతను బెంగళూరులో ఒక విల్లా ప్రాజెక్ట్ చేస్తే దాంట్లో నన్ను విల్లా కొనుక్కో అనే కాడికి వచ్చింది లాస్ట్కు. ఏంటే ఎలా ఉండేవని, ఎలా అయ్యావు, ఈరోజు విల్లాలు కట్టి అమ్ముతున్నావా అంటే, అంతా మీ దయ సార్, మీ కృప సార్, మీ దయ సార్. మీరు అప్పుడు నేను కట్టుబట్టలతో 1994లో ఆయన కట్టుబట్టలతో వచ్చాడు, 94లోనే వచ్చాడు. నేను అప్పుడు వాస్తవానికి ఏంటంటే న్యూమరాలజీ అనేది కూడా అప్పుడు కొంత మూమెంట్ లేకుండే, అప్పుడు ఆ కాలంలో అసలు ఎవరికి తెలియదు. అప్పుడు ఆ శాస్త్రంలోని అన్ని పద్ధతులు అప్పుడే చూడడం మొదలుపెట్టాను, అప్పుడే చూడడం మొదలుపెట్టానండి ఆ టైంలోనే, అప్పుడప్పుడే. ఇంకా ఆ టైంలో ఆ 94లో వచ్చి అతను పెట్టినటువంటి అంటే వ్యాపారం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం దిగి ప్రతి పైసా మళ్ళీ భూముల మీద పెట్టుబడి పెట్టాడు. మార్చి కొనడం అమ్మడం ఇలా వందల రేట్లు అమ్మడం కొనుక్కోవడం. ఈరోజు చూస్తే ఆయనకు జూబ్లీహిల్స్లో ఒక పెద్ద ఇండిపెండెంట్ హౌస్ ఉందండి, దాని విలువ సుమారు 100 కోట్ల పైబడే ఉంటుంది. పేరు చెప్తాం, సుదర్శన్ రెడ్డి. చూడండి నేను చెప్పేది నిజం, తాడేపల్లి కూడా నుండి వచ్చాడు. ఈరోజు 100 కోట్లు మనం చెప్పేది అదే, ఎందుకంటే అంత ఈజీగా సార్ 100 కోట్లు సంపాదిస్తారా, 100 కోట్లు సంపాదిస్తారా, ఎందుకు సంపాదించారండి,
భయపడేటువంటి వాడు భయాన్ని వెంబడిస్తూ భయమే అతన్ని వినాశనం చేస్తుంది, నాశనం చేసేస్తుంది. ఇప్పుడు ఒక బలవంతుడు ఉన్నాడు, బక్కపలిచిన వాడు ఉన్నాడు, వాడు అక్కడున్నాడు, వీడు ఇక్కడ ఉన్నాడు. అరే వాంతోనే పోట్లాడుతావరా, వాడు చూడు ఎట్లున్నాడు, కండలు తిరిగి ఉన్నాడు, ఒక్క పంచ్తో నేను నాకౌట్ చేస్తాడు, నోట్లోకెళ్ళి రక్తం కక్కుని చచ్చిపోతావు, నువ్వు ఖాళీగా ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి వాడిని అంటే వాడు అక్కడికి ఓడండి, ఇంటికి వెళ్ళిపోతాడు. వాడు ఎంత కండలు తిరిగి ఉన్నా కూడా నీ స్ట్రెంగ్త్ గొప్పది, నీ యొక్క కిక్ పవర్ అనేది చాలా గొప్పది, నువ్వు చాలా శక్తివంతుడివి అని వాడిని ధైర్యం చేసి ఒక్కసారి వాడి మీదకి వెళ్తే గెలుస్తాడో గెలవడో పక్కన విషయం, ఒక దెబ్బ గట్టిగానైతే కొడతాడు. ఎస్, గెలుస్తాడో గెలవడో పక్కన పెట్టి ఆ విషయం, ఒక దెబ్బ మాత్రం గట్టిగా కొట్టేస్తాడు. నిజమండి, ఇది అక్షరాల నిజం. ఇది నువ్వు, నీకు స్ట్రెంగ్త్ లేదు, నీకు స్టెమినా లేదు, నువ్వు డెవలప్మెంట్ కాలేవు, నువ్వు సంపాదించలేవు అని వాడి ముఖం మీదనే అంటే వాడు ఏం చేస్తాడు, ఇంకా రాటు తెలిపోతాడు. పిల్లలు మారం చేస్తుంటే వాడిని కొట్టడానికి ప్రయత్నిస్తే కొడుతూ ఉంటే వాడు మొండితనం అయిపోతుంది. చూపులతో భయపెట్టాలి, మాటలతో భయపెట్టాలి, కొట్టడానికి రాకూడదు అంతే. ఏమున్నది నాన్నగారు వచ్చుతాడు, నన్ను నాలుగు దెబ్బలేస్తాడు, అయిపోతుంది అంటాడు వాడు, దాన్ని ఓర్చుకుంటాడు, అదే అలవాటు అయిపోతుంది వాడికి. నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా ఏమున్నది నన్ను కొడతాడు అంతే. ఆ విషయానికి కనుక వస్తే ఇక వాడు జీవితంలో పైకి రాడండి. ఇప్పుడు నీ స్కూల్లో ఒక పిల్లవాడిని స్కూల్కు పంపించాలి, నువ్వు వ్యాన్ వచ్చింది, వాడు బాగా ఏడుస్తున్నాడు, స్కూల్కు నేను వెళ్ళను అంటే వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, అరే పోనీ తిరిగి వాడు బాగా ఏడుస్తున్నాడు, మొండితనం చేసిన వెళ్ళిపోయా, వ్యాన్ వెళ్ళిపోండి అని చెప్తే స్కూల్ వ్యాన్ వెళ్ళిపోతుంది. ఇంకో రోజు వస్తుంది, రెండు రోజులు పోతాడు, మళ్ళీ మూడో రోజు చూస్తాడు, మూడో రోజు చూసి మళ్ళీ ఏడుస్తాడు, నేను పోను ఈరోజు అని బాగా గొడవ పెట్టుకుంటాడు తల్లిదండ్రులతో, అరే వదిలేరా వదిలేసేసి అని చెప్పేస్తాడు. ఇట్లా చేస్తే వాడు అలవాటుగా మారి స్కూల్కే బంద్ చేస్తాడు. ఇంకా వాడికి ఇష్టం ఉన్నప్పుడు పోతాడు, ఇష్టం ఉన్నప్పుడు ఇంటికి అంటాడు. అదే స్కూల్ వ్యాన్ ఆడొచ్చింది అనుకోండి, ఇక్కడ వీడు ఏడుస్తున్నాడు, నువ్వు ఏడ్చినా తలకి తల బాదుకున్నా, నువ్వు గోడకేసి కొట్టుకున్నా కూడా ఈరోజు నిన్ను ఇంట్లోనూ ఉంచను, కాళ్ళు చేతులు కట్టేసినా వ్యాన్లో పడేస్తా, అందరు చూస్తున్నాక నేను వ్యాన్లో పడేస్తా అంటే వాడు భయపడి ఏం చేస్తాడంటే వ్యాన్లోకి వెళ్ళిపోతాడు. నిజంగానే ఒకసారి వేసినావు అనుకో, వాడి జీవితంలో ఇంటికాడ ఉండడు. ఇంకా అసలు నువ్వు ఏది చేసినా నా మా డాడీ నన్ను తీసుకుపోయి వ్యాన్ వేసేస్తాడు, ఎందుకు మరి తనకి స్కూల్కి వెళ్తానే వెళ్తాడు. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, ఎప్పుడైనా కూడా నేను సంపాదించలేను, నాకు అసలు జీవితం లేదు, నేను అంత ఎందుకు సంపాదిస్తా, వాళ్ళలాగా ఎందుకు సంపాదిస్తా, వీళ్ళలాగా ఎందుకు సంపాదిస్తా, నేను కోర్టు సంపాదించలేను, నా జీవితం ఇంతే, నేను దరిద్రుణ్ణి అని భీష్మించుకొని నువ్వే కూర్చుంటే ఇంకా నువ్వు ఏడ సంపాదిస్తావు? శూన్యం. సంకల్ప దీక్ష అనేది కూడా మనసులో సంకల్పం చేసుకుని నేను సంపాదిస్తాను. ఎందుకు సంపాదించను? మనకు ఎవరు, మన అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి, మన స్వర్గస్థులయ్యాడు, ఎక్కడున్నాడో భగవంతుడు దేవుడు. కలలు కనండి, బ్రహ్మాండంగా కనండి, కానీ ఆ కళలుగానే మిగుల్చుకోకండి, సహకారం చేసుకోండి. ఆ కళను సహకారం చేసుకోండి, సాధించే వరకు నిద్రపోకండి, సాధించండి. ఈ కళలు కూడా గొప్పగా కనడానికి ఏమన్నా మనకు ఆంక్షలు ఉన్నాయా? ఏంటి, ఒక కార్లలో బెంజి కార్లో తిరగాలని కళ కంటే తప్పే ఉందండి? కరండి, కానీ నెరవేర్చుకోండి ఆ కళ, తీర్చుకోవడానికి ఆ కళ నెరవేర్చుకోండి అని అబ్దుల్ కలాం గారు చెప్పారు ఒక విషయంలో. కాబట్టి మనం రిచ్గా బ్రతకాలి, బాగా సంపాదించాలి, ఉన్నతంగా బ్రతకాలి, 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవాలని మీరు అనుకోండి, దాన్ని సాధించడానికి ప్రయత్నించండి. ఎందుకు కాదండి, మనిషి తలుసుకుంటే కానిదంటూ ఏమైనా ఉందా చెప్పండి? ఏదో ఉద్యోగం తీసేశాడు, ఏదో వ్యాపారం జరగట్లేదు, నేను నష్టపోయాను, ఉద్యోగం తీసేస్తే నా జీవితమే లేదు, అయ్యా ఇంతకంటే మంచి ఉద్యోగం నాకు దొరకదు అని అంటే ఇది కాకపోతే దాని తాత, దాని తాతకపోతే దాని ముత్తాత. ఈ బిజినెస్లో నువ్వు వ్యాపారంలో నష్టపోతే దీనికంటే ఇంకా గ్రోత్ వచ్చే బిజినెస్ చేసుకొని 1 పొజిషన్లో ఉండొచ్చు. ఇది పోతే ఇంకొక ప్లాన్ చేసుకోండి. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, మనిషి తలుసుకుంటే కానిదంటూ ఏది ఉండదు, కానీ సంకల్పం మనకు ఆ దీక్ష ఉండాలి, పట్టుదల ఉండాలి.
ఈరోజు ఏదైనా వ్యాపారం వస్తే వ్యాపారంలో నష్టం వస్తే ఏది వ్యాపారం వ్యాపారంలో నష్టం వస్తుందని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే ఏమవుతుందండి? భయపడతారు, భయం అనేది ఉంటుంది, అధైర్యపడతారు. ఎందుకు పడాలండి? ఈరోజు మీ ఊళ్ళో ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువుని చూసి భయపడి నువ్వు ఇంట్లో కూర్చుంటే నువ్వేం చేస్తావు? రేపు ఇంకొక కాడికి వెళ్తావు, అక్కడ శత్రువులు వెళ్తావు, అక్కడ మానేసి ఇంకో ఊరికి వెళ్తావా? వెళ్ళొద్దు. శత్రువు అయితే ధైర్యంగా ఎదుర్కోవాలి. నువ్వు చేసేది తప్పు కాదు కదా, ఒప్పు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి, మంచి జరుగుతుంది. వృషభ రాశిలో పుట్టినా, తులారాశిలో పుట్టినా, సింహరాశిలో పుట్టినా, కుంభరాశిలో పుట్టినా, మేషరాశిలో పుట్టినా, ఈ ఐదు రాశులు 100 కోట్లు సంపాదించడానికి టైం స్టార్ట్ అయింది. ఇంకా మీరు కాసుకొని కూర్చోండి, కష్టపడండి, పని చేయండి, వర్క్ చేయండి, 1 పొజిషన్లో కొనలేండి. అద్భుతంగా మీకు మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. ఈ నెల డిసెంబర్ 26 సంకల్ప దీక్ష చేస్తున్నారు. పౌర్ణమి రోజు, దత్తాత్రేయ జయంతి రోజు ఆ సంకల్ప దీక్షలో పాల్గొనండి. మనసు ధ్యానం చేసుకోండి, మనసు ప్రశాంతతగా నెరవేర్చుకోండి, ఆలోచన విధానాన్ని మీరు ముందుకు నడిపించండి. ఆ రోజు 2 దీపాలు వెలిగించండి. నేను ఇక్కడ 2 దీపాలు వెలిగించి హోమం చేస్తాను, మీ పేరులో సంఖ్యాబలాన్ని నేను సరి చేస్తాను. అదేవిధంగా మీకు సంకల్ప దీక్షలో మీ గోత్రనామాలు పంపించండి. నేను హోమంలో ఈ సంకల్ప దీక్షలో పాల్గొనేటువంటి వారు ప్రతి ఒక్కరి పేరు గోత్రనామాలతో నేను మంత్రోచ్చారం చేసి ఈ వీడియో అనేది మీకు పంపిస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.